ఈ కొండపోడులో దాదాపు ఈ 10,000 మొక్కలు ఈ రైతు ఒక్కలే వీటన్నిటిని నాటారంట. ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ఈ పైన కనిపిస్తున్నటువంటి కొండపోడు అంటారు దీన్ని, దీని మీద ఆధారపడతారు. ఇందులో మొక్కజొన్న, జొన్న, కందులు, రాగులు ఇలా రకరకాల సిరుధాన్యాలన్నీ పండించి వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఆహారంగా దాన్ని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దీన్ని కొండపోడు అంటారన్నమాట. పొలము వేరు, కొండపోడు వేరు. కొండపోడు అని అంటే ఉన్నటువంటి చెట్లు ఇవన్నీ కూడా నరికించేసి వాటినంతటిని శుభ్రం చేసేసి దాన్ని సాగు చేసే విధానాన్ని కొండపోడు అని అంటారు. ఓకే, ఇది మన్య ప్రాంతాలకు మంచి పంట ఇస్తుంది, వాళ్ళ జీవనాధారం అది. ఓకే, డన్. అది మన కరుణ్ బ్రదర్ క్రియేటివిటీ బయటకు వచ్చింది ఇప్పుడు. యా, లవ్ యూ. వేరే లెవెల్. కొండపోడులో మొక్కలు ఎలా మొలిపిస్తున్నారు చూడండి. ఏ మొక్కలు బ్రదర్ ఇవి? ఓకే, రావచ్చా సేనికి? సో మన కరుణ్ బ్రదర్ మాకోసం గారెలు వండి తీసుకొచ్చారు. సో ఇప్పుడు అదే మాకు స్నాక్స్ అన్నమాట. థ్యాంక్ యూ కరుణ్ బ్రదర్ ఫర్ యువర్ వడ. ఈ వడ హోల్లో నుంచి భయం చూపిస్తాను. అదిగో ఈ వడకే కారణం అయింది కరుణ్ భయ్య మాత్రమే. సో కొండపోడులోకి ఎంటర్ అయ్యాం మనం. ఇక్కడ ఎలాంటి మొక్కలు వేస్తారు, ఏంటి అసలు దీని కాన్సెప్ట్? ఇంకా ఈ కొండపోడులో ఇది వేసుకునేటువంటి ఈ చెట్లన్నీ కూడా వాళ్ళ జీవనాధారం. దీన్ని మనం కందులు అంటాం. ఇది కంది చెట్టు. కంది కంది కందులు. ఓకే, ఇది మొక్కజొన్న. ఓకే, మొక్కజొన్న, కందులు. ఇది అలసంద అంటారు. అలసంద. ఓకే, సో తర్వాత ఇలా వెళ్తే ఇలా చూస్తే గుమ్మడికాయ. గుమ్మడి చెట్టు కాయలు లేవు, కానీ గుమ్మడి చెట్టుకు పువ్వులు కూడా వస్తున్నాయి. అదిగో గుమ్మడి పాదు. ఇదంతా గుమ్మడి పాదు. ఇదిగోండి గుమ్మడి పాదు కూడా వేసారు ఇక్కడ. సో ఓహో, ఇక అంటే డిఫరెంట్ రకరకాల మొక్కలు వేసేస్తారు ఇక్కడ. ఓకే, కాదు అన్ని రకాలే. సో ఇక్కడ సో పైన చూడొచ్చు, అక్కడ మీకు వాళ్ళు చేస్తున్నారు పంట. వాళ్ళ దగ్గరికి వెళ్దామా? వెళ్దాం. ఇది జాప్రా, ఇలా వేస్తారు. ఇలా ఇది ఇది పెద్దదైన తర్వాత అప్పుడు మళ్ళీ ఇలా పర్టికులర్గా వేస్తారు వరుసగా. ఓకే, ఇది ఏమంటారు నారు. ఈ కింద ఉన్న చిన్న చిన్న మొక్కలు జాప్రా మొక్కలు అనమాట. అది మనము వీటి నుంచి న్యాచురల్ కలర్స్ వస్తాయి మనకి. అంటే ఇప్పుడు ఓన్లీ ఆరెంజ్ కలర్ వస్తుందా, రకరకాల కలర్స్ వస్తాయా? ఇందులో బ్లూ కలర్ కూడా వస్తుంది, అది మనకు అందుబాటులో లేదు. ఓకే, అది ప్రాంతానికి సంబంధించినది కాకుండా అయిపోయింది, అందుబాటులో లేదు. ఓకే, ఇది మనకు మనం అంటుంటాం కదా బీన్స్ అని, ఇది బీన్స్ సెట్. బీన్సా? ఓకే, బీన్స్ సెట్ అంట. సో మనం అంటుంటాం కదా కొర్ర సామాని. కొర్ర, దానికి కొర్రలు. ఓకే ఓకే.
అన్నా బాగున్నారా? ఇక్కడ ఏమేమి పంటలు వేస్తున్నారు మీరు? ఇక్కడ సోడే, సోడే అంటే రాగులు, రాగులు, జొన్న, కంది. కంది? ఇది కంది, ఇది ఇది. ఓకే, ఇది కంది మొక్క అంటది. ఓకే, ఇంకా గుమ్మడి, కొండ గుమ్మడి. కొండ గుమ్మడి, ఓకే. అది జీడిమాడి అండి. జీడి? జీడిమామిడి. జీడిమామిడి. సో ఇది ఎన్ని సంవత్సరాలు దీనికి వీటికి పనిచేయాలి మీరు ఇప్పుడు ఇలాగా? ఇలాగా వరకు వచ్చే వరకు చేయాలండి. అప్పుడు పాటలు దానికి మన కాపు వచ్చిన దాకాడి కాసినా మనం ఫీడింగ్ చేయాలండి. ఈ పంట మనకు డిసెంబర్ కల్లా వస్తుంది. ఇది ఇది డిసెంబర్ కల్లా వచ్చేది. డిసెంబర్ వస్తే, డిసెంబర్ అంటే కోసేత్తక మరిక ఈ మొక్కలు. జీడి మామిడి మొక్కలు వేస్తారు కదా, దానిని బట్టి మనం ప్రతి సంవత్సరం బాగా చేసుకోవాలి. జీడి మామిడిని బట్టి జీడి మామిడి పెద్ద అయ్యేదాకా ఏ మొక్కలు రాకుండా వేరే మొక్కలు తీసేస్తారు. ఎందుకు అంటే వేరే మొక్కలు ఉంటే పెరగదు అది? పెరగదు అది. మంచి, ఒకవేళ పంట వచ్చింది అనుకో, దాన్ని కోసుకోవడానికి కూడా వీలుండదు కదా, ఎక్కువ మొక్కలు ఉంటే, సో ఎక్కువ అడుగు ఉంటే. కాబట్టి దానికి పర్టికులర్గా దాన్ని బాగా చేయాలి, అప్పుడు మాత్రమే మనకు ఆ పిక్కలు ఏరుకోవడానికి బాగుంటుంది. ఓకే ఓకే. సో ఇది, సో ఇంకా వర్షం అయినా సరే ఇంకా ఏదైనా పని చేస్తూ ఉండాలి దీనికోసం. ఇప్పుడు ఎంత ఎంతమంది కలిపి వేసారు ఈ మొక్కలన్నీ? మీరు ఒకలే? మీరు ఒకలే వేసారు ఈ మొక్కలన్నీ? ఎన్ని మొక్క, ఎన్ని మొక్కలు వేసి ఉంటారు సుమారుగా? మొత్తం ఇక్కడ ఉన్న మొక్కలన్నీ ఎన్ని మొక్కలు వేసి ఉంటారు? ఒక 10,000 మొక్కల పైన ఉంటాయండి. ఉంటాయండి, 10,000 మొక్కల పైన అండి. ఉంటాయా 10,000 మొక్కల పైన? అబ్బా, 10,000 మొక్కల పైన ఉన్నాయంటండి. ఇగోండి ఈ సరౌండింగ్ మొత్తం, మీకు ఈ సరౌండింగ్ మొత్తంలో 10,000 మొక్కలు పైన ఉన్నాయంటే ఇవన్నీ. ఈ కొండపోడులో దాదాపు ఈ 10,000 మొక్కలు ఈ రైతు ఒక్కలే వీటన్నిటి నాటారంట. అన్నా ఇప్పుడు మీరు ఇదేమంటారు దీన్ని? గచ్చలి. గచ్చలి అంటే దీంతోనే తవ్వుతారు ఇప్పుడు. ఇది ఇది కత్తి. అదే కత్తి అంటే, ఓకే, అంటే లెవెల్ చేయడానికి, అనవసరమైనవన్నీ కట్ చేయడానికి, ఎండిపోయినవి ఇవన్నీ కట్ చేయడానికి కత్తి. ఇది దీంతో ఇదేనా? ఇది దేని దేనికి ఉపయోగిస్తారు దీన్ని? దీనికి ఒక పక్క చెక్క ఉంది, ఒక పక్క ఏమో దీనికి ఒక పక్క చూడండి షార్ప్ ఉంది, ఇటు పక్క ఏమో ఏదో ఐరన్ ఇది ఉందన్నమాట. ఇటువైపు దేనికి వాడతారన్నా? ఇది దీంతోనే తవ్వుతామండి, పట్టుకుంటుంది సార్. ఒకసారి తవ్వండి చూద్దాం. ఓకే, అది పట్టుకుంటుంది, దాంతో తవ్వుతారు. ఓకే ఓకే. వద్దులే, నాటింది ఎందుకులే? నాటింది కాదు, అది నాటింది కాదా? పిచ్చి మొక్కలు కూడా పెరుగుతాయి కదా. ఓకే ఓకే, ఆ పిచ్చి మొక్కలు తీసేస్తారు అట్లా. ఈ ఇటు పక్క దాంతో ఏం చేస్తారు? పట్టుకోవడానికి. ఓకే, పట్టుకోవడానికి. ఓకే, నైస్, బాగుందండి. మీ ఊరి పేరు? పూసివాడ. పూసివాడ, పూసివాడ. ఓకే, ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడే పుట్టి పెరిగారా? ఇక్కడే. బాగుంది. ఇదంతా మీ పొలమేనా? చెల్లమ్మ పొలం అండి. మీ చెల్లమ్మ? మొత్తం మాది, మొత్తం ఈ ఆలు మొత్తం మాదే అండి పొలం. ఓకే. సరే అన్న, మంచిది వస్తాము. రైట్, గుడిసె వెళ్దామని తీసుకొచ్చారు. మళ్ళీ ఇంకా వెళ్ళడానికి బాగాలేదు కదా, పంపించారు. వర్షాలు వస్తున్నాయట, కొండ సెలవులు పడుతున్నాయట, అందుకని అటు వెళ్ళడానికి మానేస్తాను. సరే అయ్యా, బెంజమిన్ గారు తీసుకురండి. సో ఈ కొండపోడు, కొండపోడే కదా ఈ కొండపోడు. సో ఇది చూసారు కదా, ఇదంతా కొండపోడు నా బ్యాక్ సైడ్ అంతా. సో ఈ పొలంలో, ఈ కొండపోడులో పొలం వేరు, కొండపోడు వేరంట. ఈ కొండపోడు అంతా కూడా దాదాపుగా ఒక 10,000 మొక్కలు పైన ఉన్నాయంట. ఆయన అన్నీ కూడా మన రైతు ఆయనే నాటడం జరిగిందనమాట. సో అది, థ్యాంక్ యూ బ్రదర్. సో మనము సిటీస్లో ఉండి లైఫ్ చాలా ఈజీ, అంటే ఐ మీన్ తినడానికి, మనము తాగడానికి అన్ని ఫెసిలిటీస్ మనకు చాలా అవైలబుల్గా ఉంటాయి. ఇంత మనం తినే ఒక మెతుకు గురించి కూడా మనము
కొనుక్కోవడానికి కష్టపడాలి కానీ పండించడానికి కష్టపడం అవసరం లేదు. బట్ కొనడం చాలా ఈజీ పండించడం దానితో పోలిస్తే. సో రైతులు ఎంతైనా సరే చాలా గ్రేట్ అని చెప్పాలి. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఫార్మర్స్, రైతులందరికీ సలాం. సో అట్లా అదేనమాట ఆ సంగతి. సో ఇది కొండపాటుకు సంబంధించిందంతా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది కొండపోడు అనే ఈ ప్లేస్ గురించి చాలామంది తెలియపోవచ్చు. సో ఆ వాళ్ళందరితో షేర్ చేసుకోండి న్యూస్ ఈ వీడియో. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరింత కంటెంట్ కోసము బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మీకు ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. సో డోంట్ మిస్ ఎనీ వీడియోస్. చాలా అద్భుతమైన వీడియోస్ ఉన్నాయి ఈ ఛానల్లో, చాలా మంచి మంచి కాంటెంట్తో వీడియోస్ ఉన్నాయి. సో ప్లీజ్ గో హ్యావ్ ఎ లుక్, మంచిగా వీడియోస్ అన్నీ చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చితే ఖచ్చితంగా మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కింద కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ ఎంకరేజ్ us. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ, బాయ్ బాయ్.